నమస్కారం, వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ వారి ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార దీక్ష. సమాజానికి ఉపయోగపడేలా చేయడమే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, దేశభక్తితో భారతదేశంలో ఉన్నవారికి పౌరసత్వం హక్కులు కల్పించాలని తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని స్తూపం సెంటర్లో 30 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇన్సాఫ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సందర్శించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు తమ పూర్తి మద్దతు ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. విజయం సాధించే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేద్దామన్నారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు అందరం కలిసి పోరాడదామన్నారు. ఈ రోజు 30 గంటల దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసే వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి కాంతి సీకులు మిగిలిన వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో అందరికీ అదే విధంగా సమానంగా అమలు చేయాలి. అలాగే దేశద్రోహులు, టెర్రరిస్టులు ఉంటే శిక్షించండి. అంతేగాని ఈరోజు దేశభక్తితో భారతదేశంలో ఉన్న వాళ్ళకి పౌరసత్వ హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీనికి మా పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ భాగం పంచుకుంటుంది, సిపిఐ భాగం పంచుకుంటుంది. అందరం కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ హక్కులు సాధించుకునేదాకా ఎన్ఆర్సీ అమలును వ్యతిరేకిస్తున్నాం, సిఏఏ అమలును వ్యతిరేకిస్తున్నాం. విజయం సాధించేదాకా ఈ పోరాటాన్ని ఉధృతం చేద్దామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మా పూర్తి మద్దతు మీతోటే ఉంటుంది. ఈ ప్రజా హక్కుల కోసం, రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం ఈ పోరాటంలో అందరం కలిసి ముందుకు నడుద్దాం, విజయాలు సాధిద్దాం. విజయం సాధించేదాకా వదిలేదు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు 30 గంటల దీక్షలు కూర్చున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసేదాకా ఈ పోరాటాన్ని ఆగదు, ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేసేదే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాధాన్యత అని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సీలం నాగార్జునరావు తెలియజేశారు. పల్నాడు రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక వినుకొండ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సీలం నాగార్జునరావు, జిల్లా అధ్యక్షులు నర్రా పీటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశంలో ఏ దేశంలో లేని విధంగా గొప్ప ఖనిజ సంపద ఉందన్నారు. మనకు మంచి పంటలు పండే భూమి ఉందని, మంచి ప్రకృతి వనరులు ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగం అనే ఒప్పందంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయమానాలను సమానత్వాన్ని సాధించాలన్నారు. అవకాశాల్లో కూడా, అంతస్తుల్లో కూడా సాధించాలన్నారు. రాజ్యాంగంలో భారతదేశం మొత్తం ఒక కుటుంబం అన్నారు. సున్నప్రాయ అంటాం, అట్లాగే మ్యాంగనీస్ ఉంది, బాక్సైడ్ ఉంది, మా ఐరన్ ఓర్ ఉంది, అనేకమైనటువంటి ఫ్యూయల్ ఉంది, అదే మన పెట్రోలియానికి సంబంధించినటువంటి అనేక కనీస సంపద అంతా కూడా భూమిలో ఉన్నది. ఎందుకు ఈ వనాల గురించి చెప్తున్నానంటే, ఒక్కొక్క దేశంలో మంచినీళ్ళు కూడా లేవండి, ఒక్క నది కూడా లేనటువంటి దేశాలు ఉన్నాయి. సముద్రపు నీరుని మంచినీరుగా మార్చుకొని చూసుకున్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి, కానీ అట్లాంటి పరిస్థితుల్లో లేవు మనం. మన బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, మంచి పంటలు పండే భూమి ఉంది మనకి. ఇది అంటే భారతీయ కుటుంబం అనేటటువంటి దానికి నేను ఎందుకు చెబుతున్నాను ప్రకృతి వనరులు అంటే, మన ఒప్పందం ఉన్న చూసారా, భారత రాజ్యాంగం అనే ఒప్పందంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయమును సమానత్వాన్ని సాధించాలి అనేటటువంటి ప్రియాంబుల్లో రాసుకున్నాం. భావము, భావ ప్రకటనకి స్వేచ్ఛ ఉంది. అట్లాగే అవకాశాలలో, అంతస్తుల్లో కూడా సమానత్వాన్ని సాధించాలి, సభ్రాతృత్వాన్ని, సోదరత్వాన్ని సాధించాలి అనేటటువంటిది మన ప్రియాంబుల్లో రాసుకున్నాం. అందుకనే ఆ ఒప్పందంలో ఏముందో అవి అమలు అవ్వాలి ఏం చెబుతున్నాయి అంటే, భారతదేశం అంతా కూడా ఒక కుటుంబము,
ఆ కుటుంబానికి ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనం చెప్పినవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా అంటే మన కుటుంబంలో ఎట్లా కొన్ని ఆస్తులు ఉంటాయో మనం సాధించుకున్నటువంటి ఇల్లు వగైరా వగైరా, అట్లాగే మనకి ఇవన్నీ కూడా మన కుటుంబానికి భారతీయ కుటుంబానికి ఆస్తులు అన్నమాట. ఇవన్నీ కూడా మరొక రకమైనటువంటి సంపద ఉందండి, ఇది ప్రకృతి సంపద. ప్రకృతి సిద్ధంగా మనకి వచ్చినటువంటి సంపద అండి, గాలి, నీరు, నిప్పు, సూర్యరశ్మి కానివ్వండి. ఒక్కొక్క దేశంలో ఇంత సూర్యరశ్మి కూడా ఉండదు. ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్, మన సోలార్లో ఎనర్జీ తయారు చేసుకుంటారు. ఈ భూమి పైన ఉన్నటువంటి వాయువులు కూడా మనకి అద్భుతమైనటువంటి ఇదే. ఇదంతా కూడా మన ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి సంపద. అట్లాగే సామాజిక వారసత్వ సంపద అని మరొకటి ఉందండి. అది ఎట్లా, సహజంగా మన ప్రకృతి వనరుల నుంచి వచ్చినటువంటిది కాదు. అది అదేంటంటే మానవ శ్రమతో ప్రతి మనిషి శ్రమ నుంచి వచ్చినటువంటి చెమట చుక్కలతో మనం సమిష్టి అవసరాల కోసం పైసల రూపంలో కూడబెట్టి బడ్జెట్లో పెట్టి పని సమిష్టి అవసరాలు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయవద్దని, సిఏఏ చట్టంలో మార్పులు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇంతమందిని ఈ రోజు భారత పౌరసత్వం ఇచ్చే తప్పుడు శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అనేక సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంటూ దేశభక్తితో మెలుతున్నారని, వారికి పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూసే దేశం మనదని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్య విధానాలను, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయొద్దని, సిఏఏ చట్టాల్లో మార్పు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం ప్రజల హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు ఇతర దేశాల నుండి వచ్చినటువంటి హిందూ, సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు, బౌద్ధులు, జైనులు ఇంతమందిని ఈరోజు భారత పౌరసత్వం ఇచ్చేటప్పుడు మరి శరణార్థులకు వచ్చినటువంటి ముస్లింస్కి ఎందుకు ఇవ్వాలి? అనేక సంవత్సరాలుగా మన దేశంలో ఉంటున్నారు. మన దేశంలో ఉండి మన దేశభక్తితోటి వెలుగుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని మతాలని సమానంగా చూసేటువంటి దేశం మనది, సెక్యులర్ దేశం మనది. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు, ఈ హక్కులు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు రాష్ట్రంలో కూడా ఎన్పిఆర్ ద్వారా ఎన్ఆర్సీకి కావాల్సినటువంటి విషయాలన్నీ సేకరించడానికి 124 కోట్లు చేశారు, బడ్జెట్ విడుదల చేశారు. ఆ విధంగా ఈరోజు అప్రజాస్వామ్య విధానాలు పోతూ ఉన్నారు, రాజ్యాంగ హక్కులు కాలు రాస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బర్త్ సర్టిఫికెట్, 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి బర్త్ సర్టిఫికెట్ కావాలంటే ఎంతో కష్టపడే పరిస్థితి ఉంది. 10 ఏళ్ల క్రితం చనిపోతే డెత్ సర్టిఫికెట్ లేక పెన్షన్ దాని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 50 సంవత్సరాల నుండి కావాల్సిన వివరాలు, పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా వివరాలు సబ్మిట్ చేయమంటే ఈనాటి పౌరులకి సాధ్యపడుతుందా? తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోండి, తీవ్రవాదులుంటే శిక్షించండి, కానీ మంచి పౌరులందరికీ, అందరికీ సమానమైన హక్కులు కల్పించాలి, రాజ్యాంగ హక్కులు కల్పించాలి. సిఏఏలో ముస్లింస్కి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. సిఏఏ అమలు, ఎన్ఆర్సీ అమలుకి వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో భారతీయ జనతా పార్టీ సిఏఏ, ఎన్ఆర్సీ,
ఎన్పిఆర్ అన్నటువంటి మూడు భూతాలను దేశం మీదకు వదిలిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని మంటకలిపేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఇన్సాఫ్ తదితర అనేక సంఘాలు పోరుబాట పట్టడం జరిగిందన్నారు. మూడింటి యొక్క ప్రమాదాలను తెలియజేస్తూ ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ సిఏఎన్ఆర్సి ఎన్పిఆర్ అనేటటువంటి మూడు భూతాలని దేశం మీదకి వదిలిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని మంట కలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇన్సాఫ్ తదితర అనేక సంఘాలు పోరుబాట పట్టడం అనేది జరిగింది. ఇవాళ గ్రామ గ్రామాన ఈ యొక్క మూడింటి యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. మనువాదాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఆనాడున నట్ట నడివీధిలో తగలబెట్టినటువంటి మనువాదం ఈ రోజున వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందువల్లనే సిఏఏ, ఎన్ఆర్పి, ఎన్ఆర్సి అనేటటువంటి ఈ మూడు కూడా మనువాదపు బిడ్డలే తప్ప మరొకటి కాదు. అందువల్ల భారతదేశం భారతదేశంగా ఉంచడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా జవాబుదారీతనాన్ని పారదర్శకతతో పెంచవచ్చునని, ఈ చట్టంను బలోపేతం చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జరిగే అవినీతిని అరికట్టవచ్చునని జిల్లా అధ్యక్షులు నర్ర పీటర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ముప్పైనటువంటి దాపరికాన్ని దూరం చేయడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. కొంతమంది కార్యకర్తలను సిద్ధం చేసుకునేందుకు వినుకొండ రావడం జరిగింది. సమావేశంలో దరఖాస్తులు పెట్టడం ఎలా, ఎన్ని రోజులు గడువు ఉంటుంది, ఎలా పొందడం అనే సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మేము ప్రధానంగా చర్చించుకున్న అంశాలు సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ద్వారా జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచవచ్చని మేము చెప్పదలుచుకున్నాం. ఈ చట్టం కనుక బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జరిగేటువంటి అవినీతిని అరికట్టవచ్చు, ప్రజాస్వామ్యానికి ముప్పైనటువంటి దాపరికాన్ని దూరం చేయటం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేయొచ్చు. అందుకోసమే కొంతమంది కార్యకర్తలను సిద్ధం చేసుకునే పనిలో భాగంగా ఇవాళ వినుకొండ వచ్చాము. ప్రతి గ్రామంలో కూడా సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలనేది భావిస్తున్నాం. ఈనాటి సమావేశంలో దరఖాస్తు పెట్టడం ఎట్లా, అప్పీలు విధానం ఎలా, ఎన్ని రోజుల సమయం ఉంటుంది, గడువులు ఏంటి, వాటి ఫీజులు ఎలా చెల్లించాలనేటువంటి విషయాలన్నీ కూడా అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. అసాంఘిక శక్తులు పెంచడానికి కారణం అభ్యుదయ శక్తులు ఏకం కాకపోవటం అనేది మా సంస్థ యొక్క నిదానంలో ముఖ్యమైన భాగం. అందరూ జట్టుకట్టి ఈ అసాంఘిక శక్తుల మీద కలిసి పోరాడినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిడవిల్లుద్ది. కానీ ఏకవ్యక్తిలాగా ఎవరికి వారు విడిగా ఉంటూ ప్రయత్నం చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనేది మా సంస్థ యొక్క విధానాల్లో ఒకటి. అంతేకాకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలకి, మా సభ్యులకి మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. గుంటూరు జిల్లాలో కూడా భవిష్యత్తులో అనేక మందికి ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించి వారిని స్వతంత్రులుగా, ప్రశ్నించేవారిగా, వారి గ్రామాల కోసం వారు పనిచేసేవారిగా మేము తయారు చేసుకోవాలని భావిస్తున్నాం. ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. పట్టణంలోని శృంగారప వనంలోని ఎంపీపీ పాఠశాలలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కంటి వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఇలాంటి సంస్థలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 20 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ నిమిత్తం మార్కాపురం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుద్దేటి చందు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.